हाई अंडी नमस्ते वेलकम बैक टू द चैनल नीने मी अनुषानी अंदर एला फ्रेंड्स नीनते चाला चाला बहुत यहजु डे 13 ओक अपडेट चूदा मार्निंग वेट चेसुकुंटे 59.5 उन्नानंडी 200 ग्राम्स वेट लॉस अय्यानु आई एम सो हैप्पी चिन्न इन्फर्मेशन शेयर चेद्दाम अनुकुन्नानु एग्स गुरिंची ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద నేను ఎగ్ రెసిపీ చేసుకుంటున్నానండి. ఒక కప్లో ఇది ఆర్గానిక్ ఎగ్స్ 2 తీసుకున్నా, ఒక కప్లో నార్మల్ ఎగ్స్ 2 తీసుకున్నా. ఎందుకంటే ఆర్గానిక్ ఎగ్స్ నా దగ్గర ఇప్పటివరకు అవే వాడుతున్నానండి, బట్ నిన్న మార్కెట్లో ఎక్కడా దొరకలేదు, నార్మల్ ఎగ్స్ తెచ్చుకున్నాను. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉన్నదనేది మీకు చూపిస్తాను. శ్రీనివాస్ గారు చెప్పారు కదండి, ఎగ్ యొక్క యోకు ఎంత ఎల్లోయిష్ కావంటే అంత మంచిదని. చూడండి, బాగా ఎల్లోగా ఉంది ఆర్గానిక్ ఎగ్స్ అండి. రైట్ సైడ్ ఉన్నది ఎల్లో అండ్ వైట్ మిక్స్ అయినట్టుంది. ఇది చూడండి నార్మల్ ఎగ్స్ అండి, చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో కుదిరితే మీరు తప్పకుండా ఆర్గానిక్ ఎగ్స్ తినడానికి ట్రై చేయండి. ఎట్లా డైట్ చేస్తున్నాం కదా, ఇంకొంచెం మంచి వాటితోనే చేద్దాము. ఇంకా కుదరని వాళ్ళు నార్మల్ ఎగ్స్తో చేయండి. వాటికి వీటికి పెద్ద డిఫరెన్స్ ఉండదని కూడా అంటున్నారు, బట్ కుదిరితే మాత్రం ఆర్గానిక్ ఎగ్స్తో ట్రై చేయండి. నాకు ఈ డిఫరెన్స్ అనిపించింది, సో అందుకని మీకు షేర్ చేస్తున్నాను. తర్వాత అందులో కోకోనట్ పౌడర్ మిక్స్ చేశాక కూడా చూడండి ఎల్లోయిష్గా వైటిష్గా ఉంది, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో కుదిరితే ట్రై చేయండి, లేదు అంటే నార్మల్ యూస్ చేయండి, ప్రాబ్లం అయితే లేదు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద బర్గర్ రెసిపీ చేసుకున్నానండి. ఎగ్ కోకోనట్ చీజ్ బర్గర్ సూపర్ అంటే సూపర్ యమ్మీగా ఉంది. మనం బర్గర్స్ పిజ్జాస్ మిస్ అవుతున్నాం అన్న వాళ్ళకి ఇది మంచి రెసిపీ అవుతుంది అనుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే నేను ఎండలోకి వెళ్ళానండి. నేను 11 to 1 మధ్యలో వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ఎండ కూడా మంచిది, బట్ శ్రీనివాస్ గారు కుదిరితే 11 to 1 ట్రై చేయండి, ఇంకా మంచిది అన్నారు. చూడండి ఇక్కడ ఒడియాలు కూడా పెట్టేస్తున్నారు, సమ్మర్ వచ్చింది కదా. మనం ఈ డైట్లో ఉన్నాం కాబట్టి మనకి ఇవేమీ పని లేదు. ఈ సమ్మర్కి ఇవన్నీ వదిలేసి ఫ్రీగా ఈ డైట్తో హ్యాపీగా కంటిన్యూ చేసేద్దాం. ఎండలో తిరిగితే ఏంటంటే వెయిట్ లాస్కే కాదండి, మినిమం 15 to 20 మినిట్స్ అయినా ఉండమంటున్నారు. వెయిట్ లాస్ అనే కాదు, ఫ్యూచర్లో మన హెల్త్కి కూడా మంచిదని సజెస్ట్ చేస్తున్నారు. సో తప్పకుండా కుదిరితే ట్రై చేయండి. ఇంకా సమ్మర్ కదండి, మరీ ఎక్కువసేపు ఉన్న నీరసం అనిపిస్తుంది. 15 to 20 మినిట్స్ ఉంటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను లంచ్కి నేను ఆ బర్గర్ హెవీగా అయిపోయిందండి, 4x చేసుకున్న తినలేకపోయాను. ఒక 3/4 తిని ఇంకా 1/4 అయితే నేను 12 టైంలో తిన్నాను. సో అంత ఆకలి లేదని 3కి అంతా నేనైతే లంచ్ తిన్నానండి. 3:30 అలా నేను పన్నీర్తో చేసుకుంటున్నాను, బటర్ గార్లిక్ పన్నీర్ అండి. సీరియస్లీ ఈరోజు నేను ట్రై చేసిన 2 రెసిపీస్ సూపర్ ఎమ్మీ అంటే ఎమ్మీ, అంత ఎమ్మీగా ఉన్నాయి. బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను, చాలా హెవీగా ఫిల్లింగ్గా కూడా అనిపిస్తున్నాయి. ఈ డైట్లో మనకు కావాల్సింది అదే కదండి, చాలా ఫుల్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ ఉన్న ఫిల్లింగ్ డైట్ రెసిపీసే మనం తీసుకోవాలి. ఈ రెసిపీ నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు కొంచెం గార్లిక్ చాప్ చేసి గీలో ఫ్రై చేసుకోండి, దానిలో చిల్లీ వేసేసుకోండి, అలాగే ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కూడా వేసేసి కొద్దిగా ఫ్రై చేసేయండి. అవసరమైతే లిడ్ పెట్టుకొని చక్కగా కుక్ అయ్యేలా చేసుకోండి. ముందే మీరు పన్నీర్ స్లైసెస్ ఫ్రై చేయించుకొని పీసెస్ అయితే పక్కన పెట్టుకున్నాను. సాల్ట్ యాడ్ చేయండి, ఇంకొంచెం ఫాస్ట్గా ఫ్రై అయిపోతే. ఈ రెసిపీని క్లియర్గా నీట్గా ఇండివిజువల్గా రెసిపీ పోస్ట్ చేస్తానండి. కొంచెం మంచిగా బాగా టేస్టీగా అనిపిస్తున్నాయి, నాకు ఫేవరెట్ అనిపిస్తున్న రెసిపీస్ ఇండివిజువల్గా పోస్ట్ చేస్తున్నానండి. ఎందుకు అండి, ఇలా వ్లాగ్స్లో చూడటం అనేది ఎవరికైనా రెసిపీస్ అప్పటికప్పుడు ఐడియాస్ రావడానికి చెక్ చేయాలంటే కష్టం కదా, ఇండివిజువల్గా రెసిపీ చూడటానికి చాలా ఈజీగా ఉంటుందని అలా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇందులో లాస్ట్లో మనం అవన్నీ కుక్ అయిపోయాక కొద్దిగా పెప్పర్ అలాగే ఏంటి అంటే చిల్లీ పౌడర్ యాడ్ చేసి పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఎమ్మీ ఎమ్మీ బటర్ గార్లిక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ నేను ఫినిష్ చేసుకున్నాను నా లంచ్ని కూడా. ఇంకా నాకు హెవీగా ఉంది, పెద్దగా ఆకలి కాలేదు. మళ్ళీ నైట్కి ఆకలి వేస్తుందేమో, నిద్ర పట్టదేమో అని నేను 7కి అంతా కీరాను క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ ఎప్పుడైనా స్నాక్గా తీసుకోవచ్చు అని శ్రీనివాస్ గారు చెప్పారు. నా డిన్నర్ కూడా ఫినిష్ చేసుకున్నాను. నా డే అయితే ఇలా ఫినిష్ అయిందండి ఈరోజు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎంతో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా కొత్త వాళ్ళ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.